ప్రజాస్వామ్యం తనకు కల్పించిన హక్కుతో సికింద్రాబాద్ గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్తానన్నారు బీజేపీ నేషనల్ చీఫ్ జగత్ ప్రకాష్ నడ్డా. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తానన్నారు. 40 మందితోనే ర్యాలీ చేయాలని పోలీసులు తనకు చెప్పారన్నారు నడ్డా. అయితే దానికోసం ఏర్పాట్లు చేయాలని వారిని కోరానని, కానీ జాయింట్ సిపి కార్తికేయ ఏర్పాట్లు చేయలేనని చెప్పారన్నారు. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, మనము బీజేపీ కార్యకర్తలు అలాగే పోలీసులతో ఈ ప్రాంగణం అంతా కూడా నిండిపోయింది. మరి కాసేపట్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఖచ్చితంగా ఆ ర్యాలీకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పోలీసులు అధికారికంగా అనుమతులు ఇచ్చారు. కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులు ఇచ్చి ర్యాలీ నిర్వహణకు కొంత షరతులు ఇచ్చారు. మొత్తంగా 40 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదు, అలాగే కోవిడ్ నార్మ్స్ను కూడా పూర్తి స్థాయిలో ఒబే చేయాల్సిందే, వాటికి సంబంధించినటువంటి కోవిడ్ నిబంధనలు పూర్తి స్థాయిలో ఫాలో కావాల్సిందే అనేటువంటి నిబంధనలు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి జేపీ నడ్డా సైతం కొద్దిసేపటి క్రితమే తను కోవిడ్ నార్మ్స్ ప్రకారమే తన సంబంధించినటువంటి ఈ ర్యాలీ కావచ్చు, లేకపోతే గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి తను పూలను సమర్పించడం కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుంటాను. ఖచ్చితంగా ఒక బాధ్యతయుతమైనటువంటి పౌరుడిగా తనకు ఉన్నటువంటి హక్కులను తను పోగొట్టుకొని కోవిడ్ నార్మ్స్ ను పాటిస్తూనే దీనికి సంబంధించినటువంటి తనకున్నటువంటి హక్కులను కాపాడుకుంటాను, హక్కుల ప్రకారం తను చేయాలనుకున్నది చేస్తాననేటువంటి మాటను కూడా చెప్పారు. అలాగే ర్యాలీ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా కోవిడ్ నార్మ్స్ కు సంబంధించి ఏదైనా ఉల్లంఘనలు జరిగితే ఖచ్చితంగా వాటిని అమలయ్యేలాగా చర్యలు తీసుకుంటాను, దానికి నాది బాధ్యత అనేటువంటి మాటను కూడా చెప్పారు. ప్రస్తుతం మనం గాంధీ విగ్రహం దగ్గర ఉన్నటువంటి విజువల్ చూడొచ్చు. బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ నల్ల జెండాలను ప్రదర్శిస్తున్నారు. వారి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. వాటికి సంబంధించినటువంటి ఈరోజు సాయంత్రం ఈ క్యాండిల్ ర్యాలీకి కూడా పిలుపునిచ్చారు. దానికి అన్ని ఏర్పాట్లు అనేది కూడా చాలా ఈ ర్యాలీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు పాల్గొంటున్నారు కాబట్టి ఈ ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలనేటువంటి దిశగా వారి ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే హ్యూజ్ క్రౌడ్ అయితే ఇక్కడ నెలకొని ఉంది. రోడ్డు వైపు ఇరువైపులా కూడా పోలీసులు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులు ఎవరు కూడా రోడ్డు మీదకి వెళ్లకుండా, ఎందుకంటే ప్రస్తుతానికి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత ఎలాగో ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి ముందస్తుగానే ఇక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇక వచ్చేటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇక్కడికి అనుమతిస్తున్నారు. ముందస్తుగానే చాలా మంది బీజేపీ కార్యకర్తలు కూడా వారు నల్ల జెండాలను ఎగరవేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసనను కూడా తెలియజేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మనతో కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఈరోజు ఈ ర్యాలీకి పిలుపునిచ్చారు, ఎలా ఉండబోతుంది ర్యాలీకి సంబంధించి? శాంతియుతంగా ర్యాలీ చేయాలి, అలాగే కోవిడ్ నార్మ్స్ అనేది కూడా ఉన్నాయి, వీటిని ఎలా చూస్తారు? నేను అడుగుతున్నాను, ఈరోజు కోవిడ్ నార్మ్స్ అనేవి కేవలం భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద ఉద్యమం చేసిన దాని మీదనే మీకు కోవిడ్ నార్మ్స్ గుర్తొస్తాయని ప్రశ్నిస్తా ఉన్నాం. సి, యాజ్ అన్ బాధ్యత గల ఆపోజిషన్ గా మాకు రూల్స్ రెగ్యులేషన్స్ ఎటువంటి వ్యవహారశీలితో ప్రవర్తించాలి అనేది ఆ పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకులు నాయకులకు ఉన్నది. బట్ ఈరోజు నేను ఒక నేరుగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. December 31 మీరు ఇచ్చిన రెగ్యులేషన్స్ ఈరోజు మరి ఒమిక్రాన్ కేసెస్ పెరుగుతున్నాయని, లేకపోతే కోవిడ్ నేపథ్యాన మీరు ఏవైతే చేస్తున్నారో మీరు సంతకం చేసి జియో చీఫ్ సెక్రటరీ గారు జియో పాస్ చేశారు, ఏమని? 12:30 వరకు కూడా యథేచ్ఛగా వైన్ షాపులు బార్ షాపులు మీరు వెళ్ళచ్చు, తాగచ్చు, ఊగచ్చు, పడండి అని. అంటే అప్పుడు మీకు నిబంధనలు మీకు గుర్తురాలేదా? అంటే ఐ యు నాట్ అవేర్ అబౌట్ ఇట్? కానీ ఈరోజు ప్రజా సమస్యల మీద ప్రతి క్షేత్రం వాళ్ళు సఫర్ అవుతున్న ఒక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజా గళాన్ని వినిపిస్తూ ఉంటే మీరు రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్తా ఉన్నారు. ఈరోజు నిబద్ధత గల కార్యకర్తలుగా మేము పూర్తి రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూనే ఈరోజు మా నిరసనని చాలా శాంతియుతంగా ఇక్కడ తెలుపుతున్నాము. అక్కడ ఆ రోజు బండి సంజయ్ గారి నేతృత్వాన కూడా అదే జరిగింది. బట్ మీరు ఫోర్సిబుల్, అంటే మీకున్న ఒక పవర్ని ఒక టైరానిక్ రూల్ తలపించే విధంగా మీ యొక్క నిరంకుశ పాలనకు నిదర్శనంగా మీరు
ప్రవర్తిస్తా ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లోబడే తాము రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలా అనేటువంటి మాట కూడా ఉత్పన్నమవుతోంది కదా దానికి ఏం చెప్తారు ఈ రోజు గైడ్ లైన్స్ పూర్తి స్థాయిలో ఉల్లంఘిస్తోంది టిఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ నాయకులు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అది మనకి ఆయన మన సభలకు వెళ్ళినప్పుడు గాని వాళ్ళ మంత్రులు కానియండి వాళ్ళ కార్యకర్తలు కానియండి వాళ్ళ ఎమ్మెల్యేలు కానియండి ఎక్కడ కోవిడ్ నిబంధనలు పాటించారో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు యదేచ్ఛగా మీరు ట్రాఫిక్ వయలేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా ఈ సిటీ మొత్తం మీద బార్ షాపులు వైన్ షాపులు అంటే 70% ఆఫ్ హైదరాబాద్ రోడ్స్ ఆర్ ఆక్యుపైడ్ మొత్తం విత్ ట్రాఫిక్ గా మీకు ట్రాఫిక్ రెగ్యులేషన్స్ వయలేషన్ జరుగుతోంది మీరు ఇస్తున్న ఒక బిచ్చలి విడితనంగా మీరు ఏదైతే రాష్ట్రంలో కొనసాగిస్తున్నారో మీరు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ వయలేషన్ మీరు చేస్తున్నారు మేం కాదు ఈ రోజు ప్రజా సమస్యల మీద మాట్లాడి శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే ట్రాఫిక్ వయలేషన్స్ గురించి మాట్లాడడం అధికారులు మాట్లాడడం చాలా కూడా హాస్యాస్పదంగా ఉంది కానీ ఈ రోజు అధికారులకు V6 మాధ్యమంగా చెప్తా ఉన్నారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పోలీస్ వారు కూడా ప్రాణత్యాగాలు చేశారు ఎంతో మంది బలిదానాలతో మనం తెలంగాణ ఏర్పరచుకున్నాం అందులో మీరు సైతం ఉన్నారని మర్చిపోకండి తెలంగాణ బిడ్డలుగా ఈ రోజు మీరు చేస్తున్న ప్రవర్తన యావత్ తెలంగాణ లోకం చూస్తోంది ఈ రోజు మేము పోరాటం చేస్తోంది మా కోసం కాదు ఒక ప్రజా గలారిగా మేము వినిపిస్తా ఉన్నాం నిరుద్యోగులు ఉద్యోగస్తులు ఒక్క క్షేత్రం వాళ్ళంటే రైతుల కొరకు ఈ రోజు మేము పోరాటం చేస్తుంటే దాన్ని మీరు పూర్తిగా కూడా ప్రజాస్వామ్యంగా మేము పనిచేస్తుంటే ఆ తీరుని అడ్డుకున్న వైఖరి పూర్తిగా కూడా అన్‌డెమోక్రటిక్ ముఖ్యమంత్రి గారు వేల పుస్తకాలు చదువుతారు కదండి లెట్ హిమ్ రీడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా శాంతియుతంగా తమ ర్యాలీని కొనసాగిస్తాము కోవిడ్ నామ్స్ ను తమ అబ్బే చేస్తాము కోవిడ్ నామ్స్ ను ఎట్టి పరిస్థితుల్లో పాటిస్తున్నా దీనికి సంబంధించినటువంటి ర్యాలీని కంటిన్యూ చేస్తామనేటువంటి మాటను కూడా చెప్తున్నారు జేపీ నడ్డా కూడా అదే విధమైనటువంటి అంశాన్ని చెప్పారు ఖచ్చితంగా కోవిడ్ నామ్స్ ను తీసుకుంటూనే ఈ ర్యాలీని కొనసాగిస్తున్నామనేటువంటి మాటను కూడా చెప్తున్నారు ఏదేమైనా ఇక్కడికి చేరుకున్న తర్వాత పోలీసులు ఏమైనా అడ్డంకులు సృష్టిస్తారా లేక కోవిడ్ నామ్స్ ను బూచిగా చూపెట్టి ఈ ర్యాలీని అడ్డుకుంటారా అనేటువంటి టెన్షన్ అయితే బీజేపీ నాయకుల్లో కనబడతా ఉంది సాకేత్ రైట్ మదర్